ఈ రోజు దినపత్రికలన్నింటిలో ప్రధాన వార్త గ్రూప్ వన్ పరీక్షలు హైకోర్టు రద్దు చేసి రద్దు చేసింది అనేది ప్రధాన వార్తగా వచ్చింది దాంతోపాటు అన్ని మీడియాల్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఇదే వైరల్ అవుతున్నది ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అనేది అర్థమవుతున్నది అన్నిట్లో ఒకే రకంగా వచ్చింది కాబట్టి జ్యోతుల చూద్దాం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష మళ్ళీ రద్దు సర్కారు ఫైల్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కు కోటిన్నర ఖర్చు ఆ మొత్తాన్ని విడుదల చేయని సర్కారు నిధుల కొరతతో బయోమెట్రిక్ తొలగించిన టిఎస్పీఎస్సి అధికారులు రెండోసారి పరీక్ష రద్దుకు కారణమిదే సర్కారు సర్కార్ మళ్లీ అబాస్ పాలు ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల మండిపాటు దీంతోనే పరీక్ష నిర్వహణలో టిఎస్పీఎస్సీ ధారణ వైఫల్యం హైకోర్టు సంచలన తీర్పు నోటిఫికేషన్ కు విరుద్ధంగా పరీక్ష నిర్వహించారు బయోమెట్రిక్ సహా భద్రతా ఫీచర్లు వదిలేశారు తద్వారా ఇంపర్సనేషన్ ఇంపర్సేషన్ కు అవకాశం ఇచ్చారు సంతకాల్లో తేడాలను గుర్తించడంలో విఫలమే రెండు వందల యాభై ఎనిమిది మంది ఓఎంఆర్ సీట్లు అదనంగా జత చేశారు ఈ విషయాన్ని కౌంటర్ కౌంటర్కొనలేదు పైగా తప్పుడు వివరాలతో దాన్ని దాఖలు చేశారు టిఎస్పీఎస్సీ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష పెట్టాలని నిర్దేశం హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెప్పపెట్టు గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో దారుణమైన తప్పులు కేసీఆర్ హెమ్ వ్యవస్థల విధ్వంసం నిదో నిరుద్యోగుల చేతిలో శిక్ష తప్పదు రేవంత్ రెడ్డి ఇది అసమ అసమర్థతే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి షర్మిల అంటే అన్ని ప్రతిపక్షాలు కూడా విమర్శించటమే కాదు హైకోర్టు తీవ్రంగా మందలించి మొట్టికాయేసి ఆ పరీక్షల్ని రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పిఎస్పి పిఎస్సీని నిర్వీర్యం చేసి అంటే తెలంగాణ సివిల్ సర్వీస్ సంబంధించిన ఎగ్జామ్ ఇది ఇటువంటి వాటిని అత్యంత కీలకమైన వాటిని గతంలో పేపర్ లీకేజీ తోటి ఇప్పటికే మీద ఎత్తి చాలా మంది నిందితుల్ని సిట్ పట్టుకున్నది జైలుకి పంపించింది ఆ విచారణ పూర్తిగా లేదు ఈ లోపల ఈ ఎగ్జామ్ నిర్వహించి ఇంత అసమర్థత తోటి ఉన్న ప్రభుత్వం అవసరమా లేదంటే తెలిసే చేసిందా ఏదైనా ఒక అసమర్థత అయినా ఈ ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు లేదు తెలిసి చేసినప్పటికీ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మాకు తెలిసిన మేరకు తొమ్మిది ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులుంటే దీనికి లక్షల మంది వేల మంది ప్రిపేర్ అయి హైదరాబాదు సెంటర్లో ముఖ్యంగా అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఈ కోచింగ్ సెంటర్లో నెలల పాటు కోచింగ్ తీసుకొని చిన్న చిన్న ఉద్యోగాలుంటే వదులుకొని దాంట్లో ఏది ఏమైనా కుటుంబాలు గడవక కొంతమంది కుటుంబాలు గడిచినప్పటికీ భార్య పిల్లలు పెళ్ళైన వాళ్ళు కూడా గ్రూప్ వాళ్ళు ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తమ నాలెడ్జ్కి తగిన ఉద్యోగంలో పనిచేయాలనే ఆతృతతోటి ఆసక్తితోటి పనిచేసే వాళ్ళు కష్టపడితే మొదటి పరీక్ష ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాధ్యత రహితం వల్ల అది రద్దయింది అక్కడే మనం మళ్ళీ ముందుకు పోతే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళ వాళ్ళని దీంట్లో నిందితులు చేర్చారో మొత్తం దీన్ని నిర్వహించే ఆ టిఎస్పిఎస్సి వాళ్ళని ప్రధాన బాధ్యుల్ని ఎందుకు దాంట్లో దాన్ని టిఎస్పిఎస్సి చైర్మన్ ఎందుకు బాధ్యుని చేయలేదు వాళ్ళ నిర్వహణ లోపమే కదా ఇది వాళ్లతో పాటు వాళ్ళని అసమర్థులను నియమించిన ప్రభుత్వాన్ని ఎందుకు బాధ్యత చేయలేదు అనేది ప్రజలు అడుగుతున్నారు సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల ఆ తర్వాత రాష్ట్రం మొత్తం చర్చ జరిగింది చాలా గందరగోళం అయింది దాంట్లో ఏదైతే కేసీఆర్ కేటీఆర్ నియోజకవర్గాలకు సంబంధించి అత్యంత మంది అత్యధిక మంది అందులో గ్రూప్ టూలో ఎంపికయ్యారు అంతేకాకుండా అత్యంత అసమర్థతోటి దాన్ని నిర్వహించాలి దీనికి తోడు తర్వాత నిర్వహించిన పరీక్ష ఎలా ఉండాలి చాలా పక్కడబందీగా ఉండాలి ఇప్పుడు వీళ్ళు ఈ పరీక్ష నిర్వహించ రెండోసారి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్లో ముద్ర ఉండి పెట్టి ఎగ్జామ్లోకి పోవాలని దాంట్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఆల్ టికెట్లో మాత్రం దాని అవసరం లేకుండా అవసరానికి మించి రెండు వందల యాభై ఎనిమిది మంది ఓఎంఆర్ సీట్లు అదనంగా జత చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి పరీక్ష రాయని వాళ్ళు ఎట్లు వచ్చినాయి దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఏదైతే గ్రూప్ వన్ పరీక్షలో చాలా చోట్ల అన్ని జిల్లాల ప్రాంతాల నుంచి పైరివికార్ని పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్న దాన్ని వాళ్ళు తిరిగి మా డబ్బులు ఎటుపోయినాయి అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈసారి అయినా కూడా మీకు ఉద్యోగం ఇప్పిస్తాం బయోమెట్రిక్ లేకుండా అంటే ఏలు ముద్దరేసి ఎగ్జామ్లోకి రాయడానికి వెళ్ళే అవసరం లేకుండా నోటిఫికేషన్ అయితే ఇచ్చాం కానీ దాన్ని పక్క పెట్టి చేస్తామని చెప్పారు కానీ దీన్ని కోర్టు చెప్పే సమాధానం ఏంటి మాకు ఆ బయోమెట్రిక్ చేయడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి ఆ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు కాబట్టి ఈ పని చేసామని సిగ్గు బుద్ధి లజ్జ ఏమీ లేకుండా చెప్పారంటే ఏమనాలి అంటే మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇంత కీలకమైన పరీక్షల్ని నిర్వహించడానికి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టడానికి డబ్బులు లేవా డబ్బులు లేకపోతే లేవని ఆపాలి అప్పు తెచ్చారు కదా చాలా కోట్లు లక్షల కోట్లు దీనికి తేవాలి కానీ అది కాదు వాస్తవం దీన్ని కావాలని మళ్ళీ ప్రైవేటు వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పడానికి అంటే ప్రైవేటు ఎవరైతే పైరవికారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం కోసం అసలు కష్టపడి చదువుకున్న వాళ్ళకి సమర్థత ఉన్న వాళ్ళకి కాకుండా చేయటం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది దీనికి తగిన శాస్తి జరిగి కోర్టు మొట్టికాయ వేసింది పై కోర్టు పోయినా డివిజన్ బెంచ్ పోయినా ఇంకొక కాడికి పోయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అభాస్ అనేది అర్థమైంది ఏది ఏమైనా రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో నోటుతో ఓటుతో వేటు వేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం తప్ప మరో మార్గం లేదు అంతేకాదు అంటే చదువుకున్న యువత కూడా ఎంత మంచిగా ఆలోచించట్లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాము అని మూడు వేల పదహారు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ గవర్నమెంట్ లో డిగ్రీ చదువుకున్న యువకుల ఓటుతో గెలిచిన ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ వాళ్ళు ఎన్నికయ్యారు ఎట్ల ఎన్నికయ్యారు విద్యావంతుల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ ఎన్నికైంది కదా అంటే చదువుకున్నా కూడా చైతన్యం లేని చైతన్యహీన స్థితి మన తెలంగాణలో ఉందందామా అదే ఉంటే ఇదే చదువుకున్న విద్యార్థులంతా కూడా ఓయూ సెంటర్గా ఉద్యమం చేసి తెలంగాణని సాధించుకున్నారు ఇప్పుడు అదే ఓయూ విద్యార్థులు మళ్ళీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఏది ఏమైనా కోపం వచ్చినప్పుడు ఎవరి మీదనైతే కోపం వస్తుందో ఎవరైతే అసమర్థులని అనుకుంటామో వాళ్ళ మీద ఫైట్ చేయడం ఒక్కటే కాదు వాళ్ళు పోతే ఎవరు వస్తారు వాళ్ళు సమర్థులేనా బాధ్యత కలిగిన వేళ్ళ బాధ్యత కలిగిన వాళ్ళేనా కాదని ఆలోచించకుండా చేస్తే ఈ చెంప ఈ ఈ పెనం మించి పొయ్యబడ్డట్టు తప్ప తప్ప కొండనాళకి మందేసుకుంటే ఉండనాళకి ఊడినట్టయితే తప్ప ఉపయోగం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అర్థమైపోయింది ఎన్ని కుటుంబాలు అయితే అంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యల వల్ల ఉపయోగం లేదు చచ్చిపోతే వాడికేంటి మన కుటుంబాలు అయితే కదా అందుకని ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు గతంలో కూడా ఇంటర్మీడియట్ పరీక్ష గ్లోబరీనా సంస్థకి ఇదే కేటీఆర్ అప్పజెప్పాడు కేసీఆర్ ప్రభుత్వం అప్పజెప్పింది దాని నిర్వహణ సరిగా లేక సరిగా లేకంటే దాంట్లో కూడా అమ్ముడు పోయి మార్కులు వంద శాతం గత అంత ముందు పరీక్షల్లో వంద శాతం వచ్చిన వాళ్ళు తొంభై తొమ్మిది శాతం వచ్చిన వాళ్ళకి జీరోలు వచ్చినాయి జీరో వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అని అంటే సమాధానం లేదు దాని మీద అప్పుడే మా మేము ఎట్లా రాసామో మా పరీక్ష పత్రాలు ఇవ్వమని చెప్పి అప్పుడు సమాచార చట్టం కింద అడుగుతామంటే అదే ఇంటర్మీడియట్ బోర్డు ఐఏఎస్ అధికారి ఏం చేశాడు దీని మీద సమాచార హక్కు చట్టం కింద అడగడానికి వీలు లేదన్నాడు లేదు ఐఏఎస్ అధికారికి సమాచార హక్కు చట్టం ఆయన చదివాడా లేదా అటువంటి ఐఏఎస్లు ఇంకా రాష్ట్రంలో దరిద్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది అంతేకాదు ఐఏఎస్ లు కొంతమంది ఆ టిఆర్ఎస్ ఏజెంట్లుగా ఎట్లా దానికి ఉదాహరణ ఏంటంటే వెంకట్రామరెడ్డు బొంకట్రామరెడ్డి చేశాడు టిఆర్ఎస్ లో చేరి ఎమ్మటే ఎమ్మెల్సీ అయ్యాడు కదా అటువంటి కాన రాకుండా లోపల బీఆర్ఎస్ విధానాలు ఉంచుకొని పైకి ఐఏఎస్గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ దరిద్రం మనకి పట్టుకుంది ఏది ఏమైనా గుణపాఠం చెప్పాలంటే ఒకే ఒకటి కరెక్ట్గా రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఓటుతో వేటు వేసి వీళ్ళని పడగొట్టి సమాధి చేయటం తప్ప మరో మార్గం లేదు అదే సమయంలో మళ్ళీ చెప్పేది ఏంటంటే మంచి సమర్థులు సమర్థులెవరో చూడాలి తప్ప ఈతరపై బాధలైనట్టుగా చేయకూడదు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఏది ఏమైనా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఈ అంశంతో వచ్చింది కేవలం ఉద్యో ఈ పరీక్షలు రాసి దాంట్లో అన్యాయం జరుగుతుంది అనుకున్న వాళ్లే కాదు మిగతా గ్రూప్ టూ పరీక్షలు ఇతర పరీక్షలు రాసిన వాళ్ళకు కూడా అభద్రత ఏర్పడింది అదేమంటే మేము రాసిన పరీక్షలు రేపు ఏ లోపంతో ఇవి రద్దయితాయో ఇంత కష్టపడి చదువుకొని నెలల పాటు సంవత్సరాల పాటు కష్టపడి పుస్తకాలు కట్టల కట్టలు కొని చదువుకొని నిరుపయోగం అయింది కదా అవుతుంది కదా అని ఒక అభద్రత నిరాసక్తత ఆసక్తి లేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుద్ది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే నిరాశ నిష్ఫ్గా కోల్పోతే ఇటువంటి చదువుకున్న యువత ఏమైద్ది పక్కదారులు బట్టి సైబర్ నేరాలు పెరిగి ఇంకా పెరిగిపోతాయి అంటే కుటుంబం గడవాలా అప్పులు తీరాలా భవిష్యత్తు ఆశ భవిష్యత్తు మీద ఆశ లేదు ఏం చేయాలా ఏదో ఒక పక్కదారి పట్టు పక్కదారి పట్టమని కాదు దాని ఉద్దేశం పట్టకూడదు కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏదో ఒకటి చెడు ఆలోచన అనివార్యంగా ఎవరికైనా వచ్చింది అటువంటి చెడు ఆలోచనలు రావడానికి సంఘ విద్రోహులుగా కొంతమంది మారడానికి చెడు అలవాట్లకి మారడానికి లేదా చెడు పనులు నేరాలు చేయడానికి కారణం ఈ ప్రభుత్వ చర్యలే తప్ప ఇంకోటి కాదు ఎటువంటి ఆలోచనలు చేయకుండా తప్పుడు ఆలోచనలు చట్ట విరుద్ధమైన ఆలోచనలు లేదంటే న్యూనతా భావానానికి లోను కాకుండా తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి అటువంటి పోరాట స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ నా పేరు కోయిన్ వెంకన్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి తెలియజేయండి అని కోరుతున్నాం సెలవు నమస్తే